హలో అండి, నేను మీ ప్రియ ఆచారి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ ఆయిల్స్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీప్రియ బ్లాగ్స్. అవునండి, ఈ హెయిర్ ఆయిల్స్ని మనం మన జుట్టు పలచబడకుండా ఉండడం కోసం, అలాగే జుట్టు అనేది పొడి మారకుండా గ్రే కలర్లోకి మారకుండా బ్లాక్ కలర్లోనే ఉండడం కోసం, జుట్టు రాలిపోకుండా మరియు హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా అవ్వడం కోసం మనం ఈ హెయిర్ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అయితే మనకు మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్తో అయితే ఈ హెయిర్ ఆయిల్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మనకు మార్కెట్లో దొరికే కొన్ని రకాల ప్రోడక్ట్స్లో ఏంటంటే హార్ష్ కెమికల్స్ లైక్ పెట్రోలియం ప్రోడక్ట్స్, కాస్మెటిక్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్, వాటితో పాటు ఈ ఆయిల్స్ యొక్క లైఫ్ టైమ్ని పెంచడం కోసం కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ని కూడా యూజ్ చేస్తారండి. సో ఇలాంటి కెమికల్స్ ఉన్న హెయిర్ ఆయిల్స్ని మనం యూజ్ చేయడం వల్ల మన జుట్టు పలచబడటంతో పాటుగా మన హెయిర్ అనేది రాలిపోతుందండి. అంతేకాకుండా డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో దొరికే 100% న్యాచురల్ అండ్ సేఫ్ అయిన హెయిర్ ఆయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. మనకు మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ని మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నట్లయితే, కేటగిరీ 1 వచ్చేసి బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఆయిల్, డాబర్ ఆమ్లా, డాబర్ ఆల్మండ్ ఆయిల్, పారాషూట్ అడ్వాన్స్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ అలోవీరా కోకోనట్ ఆయిల్, హిమామి కేష్ కింగ్, వాస్మోల్ జాస్మిన్ ప్రీమియం హెయిర్ ఆయిల్, డాబర్ వాటికా జాస్మిన్ హెయిర్ కేర్, మెడికర్ న్యాచురల్ ఆయిల్, ఇమామి 7 Oil 1, క్లినిక్ ప్లస్, పారాషూట్ ఆయుర్వేదిక్ గోల్డ్ ఆయిల్, పారాషూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ కోకోనట్ ఆయిల్. సో ఇవన్నీ మనకు కేటగిరీ 1 కిందకి వస్తాయండి. ఈ కేటగిరీ 1లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా మనకు హార్ష్ కెమికల్స్ ఉంటాయి. దాంతోపాటుగా కాస్మెటిక్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్, కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ అవుతాయండి. సో ఈ కేటగిరీ 1లో ఉన్న ప్రోడక్ట్స్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఆయిల్, ఇందులో మనం 100% ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది అనుకుంటామండి. కాకపోతే ఇందులో మనకు 100% బాదం నూనె అయితే అస్సలు ఉండదండి. 21% మాత్రమే మనకు ఇందులో బాదం నూనె యాడ్ అవుతుంది. మిగతా 77% కూడా లైట్ లిక్విడ్ పారాఫిన్ అనేది యాడ్ అవుతుందండి. ఇదేంటంటే మనకు హార్ష్ కెమికల్ అండి. సో ఈ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయడం వలన మన హెయిర్ డ్యామేజ్ అవ్వడంతో పాటుగా మన హెయిర్ అనేది పలచబడి హెయిర్ రాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయకపోవడమే బెటర్. నెక్స్ట్ వచ్చేసి డాబర్ ఆల్మండ్ ఆయిల్, ఇందులో కూడా మనకు జస్ట్ 23% మాత్రమే బాదం నూనె అనేది యాడ్ అవుతుందండి. రిమైనింగ్ 74% మనకు ఇందులో మినరల్ ఆయిల్స్ అనేవి యాడ్ అవుతాయండి. మినరల్ ఆయిల్ అనేది చాలా చీప్ అండి, దీనికి ఒక కలర్ అనేది ఉండదు. సో ఇది ఏ ఆయిల్లో కలిపినా కూడా ఇట్టే కలిసిపోతుంది, చాలా చీప్గా దొరుకుతుంది మనకు ఈ ఆయిల్ అనేది. సో ఈ ప్రోడక్ట్లో మనకు మినరల్ ఆయిల్ అనేది కలుస్తుందండి ఎక్కువగా. సో ఇది కెమికల్ కూడా కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని మనం యూజ్ చేయడం వలన మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వాస్మోల్ జాస్మిన్ ప్రీమియం హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్లో మనకు 94% మినరల్ ఆయిలే యాడ్ అవుతుందండి. జస్ట్ ఒక 5% మాత్రమే మనకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ అవుతుంది. సో ఎక్కువ మోతాదులో మనకు ఈ మినరల్ ఆయిల్ అనేది యాడ్ అవ్వటం వలన మన హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుందండి. సో ఈ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయకపోవడమే బెటర్. నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్, ఇందులో మనకు 80% మినరల్ ఆయిలే యాడ్ అవుతుందండి. జస్ట్ 20% మాత్రమే మనకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ అవుతుంది. అంతేకాకుండా రకరకాల హార్ష్ కెమికల్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయడం వలన మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ కేటగిరీ 1లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా ఎక్కువ మోతాదులో మినరల్ ఆయిల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయండి. అంతేకాకుండా కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్, కాస్మెటిక్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ ఇవన్నీ యాడ్ అవ్వటం వలన ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తే మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 2లో ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసి హిమామి నవరత్న్ కూల్ ఆయిల్, హిమామి నవరత్న్ ఆల్మండ్ కూల్ ఆయిల్, హిమామి నవరత్న్ కోకోనట్ కూల్ ఆయిల్, హిమామి నవరత్న్ కూల్ లైట్ ఆయిల్, పతంజలి శీతల్ బాదాం. సో ఈ కేటగిరీ 2లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా కాస్మెటిక్ కలర్స్ ఉంటాయి, కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ యాడ్ అవుతాయండి. అంతేకాకుండా హార్ష్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ ఇవన్నీ యాడ్ అవుతాయండి. సో ఈ ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేయకపోవటమే బెటర్. నెక్స్ట్ వచ్చేసి నవరత్న్ ఆయిల్, డాబర్ వాటికా, బజాజ్ ప్రెమ్మి ఆమ్లా, బయోటెక్ పతంజలి కేష్ కాంతి, ఇది వీళ్ళు కంప్లీట్లీ ఆయుర్వేదిక్ ఆయిల్స్ అనే చెప్తున్నారండి. వీటిల్లో మనకు బ్రింగరాష్, ఆమ్లా వంటివి కలుస్తూ ఉంటాయి. కాకపోతే ఈ ప్రోడక్ట్స్లో యూజ్ చేసిన కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది వీళ్ళు డిస్ప్లే చేయరండి. సో మనకు ఈ ప్రోడక్ట్స్ ఎంతవరకు సేఫ్ అని చెప్పలేము. నెక్స్ట్ కేటగిరీ 3 వచ్చేసి, ఈ కేటగిరీ 3లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కూడా 100% న్యాచురల్ అండ్ సేఫ్ అండి.
సో ఈ ప్రోడక్ట్స్ ఏంటని తెలుసుకుందాం. ఈ కేటగిరీ 3 లో ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసి పతంజలి ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్, బైద్యనాథ్ మహాభృంగరాజ్ ఆయిల్, డాబర్ అన్మోల్ గోల్డ్, పిఎన్డబ్ల్యూ ఆనియన్ హెయిర్ ఆయిల్. వీటిల్లో పతంజలి ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్, డాబర్ అన్మోల్ గోల్డ్ వీటిల్లో మనకు 100% కోకోనట్ ఆయిల్ మాత్రమే ఉంటుందండి. మిగతా ఏ రకమైన ఆయిల్స్ అనేవి ఇందులో యాడ్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి బైద్యనాథ్ మహాభృంగరాజ్ ఆయిల్. ఇది వచ్చేసి మెయిన్గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ ఖచ్చితంగా తగ్గుతుందండి. నెక్స్ట్ వచ్చేసి టిఎన్డబ్ల్యూ ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ అంటే మనకు అందులో సల్ఫర్ ఉంటుంది కాబట్టి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, సిస్మీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆమ్లా ఆయిల్, బ్రహ్మి ఆయిల్, హిబిస్కస్ ఆయిల్, బ్రింగరాజ్ ఆయిల్, క్యారెట్ సీడ్స్ ఆయిల్, ఆనియన్ ఎక్స్ట్రాక్ట్, అలోవీరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ ఈ, జింజర్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్, ఇలా ఈ ఆయిల్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయండి. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్లో మనకి హార్ష్ ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవండి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ కూడా ఉండవు. సో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కేటగిరీ 3లో ఉన్న ఈ 4 ఆయిల్స్ కూడా 100% న్యాచురల్ అండ్ సేఫ్ అండి. ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వలన మన హెయిర్ ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. అంతేకాకుండా మన హెయిర్ అనేది పలుచగా ఉండి రాలిపోతున్నా కూడా, డాండ్రఫ్తో ఇబ్బంది పడుతున్నా ఈ ఆయిల్స్ని యూజ్ చేయడం వలన మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. చివరిగా ఒక మాట అండి, నేను ఏ ప్రోడక్ట్ని కూడా కించపరచడం లేదు. ఆ ప్రోడక్ట్ యొక్క బ్యాక్ సైడ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని ఆధారంగా చేసుకుని మాత్రమే నా పర్సనల్ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చిందా? మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.